ఐటీడీపీ సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఐటీడీపీ వేదిక మీద మీ అందరితో ఒక చిన్న విషయం పంచుకోమని నాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు 21వ శతాబ్దం అంతా డిజిటల్ విప్లవం మీద నడుస్తూ ఉంది. 2019 ఎన్నికలు అయిన తర్వాత చాలా మంది మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, జగన్మోహన్ రెడ్డి విక్టరీకి సోషల్ మీడియా ప్రధాన కారణం అని. మరి మనకి ఫోన్ లేవా, మనకు సోషల్ మీడియా తెలియదా, ఎందుకు మనం వెనకబడి ఉన్నాం? చాలామంది నాతో అన్న మాట ఏంటంటే, మీ బాస్, మీ నాయకుడు ఐటీకి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నడకలు నేర్పిన నాయకుడు కదా మీ నాయకుడు, మీరెందుకు సోషల్ మీడియాని ఎఫెక్టివ్గా వాడుకోవట్లేదు? ప్రశాంత్ కిషోర్ టీము మహా అయితే 1 లక్ష మంది ఉంటారు, మీకు 70 లక్షల మంది సైన్యం ఉంది కదా, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని చాలామంది అనడం విన్నాను. అది మన నాయకుడికి చేరిందో ఏమో, ఆయన డిజిటల్ విప్లవానికి నాంది పలికారు. అలాగే ఐటీడీపీ ప్లాట్ఫామ్ ద్వారా ఈరోజు మన కార్యకర్తలందరినీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి చేర్చి ఈరోజు ఐటీడీపీ ద్వారా ఇక్కడ పార్టీ ఆఫీస్లో కానీ వివిధ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ ఏం జరిగిన నిమిషాల్లో ప్రతి పంచాయతీకి చేరేలాగా ఈరోజు మన ఐటీడీపీ పనిచేస్తూ ఉంది. ఈ ఐటీడీపీ సార్ యొక్క 2024 ఎన్నికల గెలుపు కోసం మనందరినీ ఒక అస్త్రాలుగా ఈ ఐటీడీపీ ద్వారా తయారు చేయడానికి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయ్ గారిని మనకి ఒక నాయకుడిగా అందించారు. మనం వీరందరి సారథ్యంలో కష్టపడి పనిచేసి ప్రతి విషయంలో కూడా సోషల్ మీడియాలో మనం ప్రశ్నిద్దాం, జగన్మోహన్ రెడ్డి చేసే దురాగతాలను మనం ఎండగడదాం. ఈరోజు ప్రతి విషయం ప్రతి ఇంట్లో కూడా మాట్లాడుకుంటున్నారంటే సోషల్ మీడియా కారణం. దానికి మనందరం ఈ ప్లాట్ఫామ్ ద్వారా కష్టపడి పనిచేద్దాం. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ బాగా యాక్టివ్గా ఉండేవారి మీద కేసులు అవి పడడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి, మీరు భయపడొద్దండి. అదే వైసీపీలో ఒక కార్యకర్త మీద కేసు పడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి కింద వరకు అందరూ ఆ కార్యకర్తకి మాకు సంబంధం లేదంటారు. అంటారా అంటరా? మరి మన నాయకులు అలా అంటారా? కేసు పడగానే ముందు విజయ్ గారు కోఆర్డినేట్ చేస్తారు, లోకేష్ గారు మాట్లాడతారు, లీగల్ టీం వెంటనే యాక్షన్లో దిగిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్క విషయంలో మనం వెన్నంటి ఉంటూ మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి సారథ్యంలో మనం సోషల్ మీడియాలో ఎఫెక్టివ్గా పనిచేసి విజయ్ గారి నాయకత్వంలో 2024 మన నాయకుడిని గౌరవ సభలో అడుగు పెట్టేలాగా చేసుకుందాం. జై తెలుగుదేశం, జై హింద్. లాస్ట్ 2 మినిట్ల మీద దాడులు కానివ్వండి, లేకపోతే ఎస్సీ కేసులు ఎస్సీల మీద పెట్టడం కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ 3 ఏళ్ల పరిపాలన మీద? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కానివ్వండి, లేకపోతే అసలు మీ ఒక రాష్ట్ర పౌరుడిగా మీరు మీ అభిప్రాయం? రాష్ట్రంలో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది అధికారంలోకి. ఎన్నికలకు ముందు ఎటువంటి హామీలు ఇచ్చారు? నిన్న జరిగినటువంటి హైకోర్టులో వచ్చిన తీర్పు అమరావతి పైన ఆ రోజు ఎన్నికలకు ముందు ఏ విధంగా ఏ మాట చెప్పిందో, మేము అమరావతికే కట్టుబడి ఉన్నాం, ఇక అమరావతి ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చి నేడు 3 రాజధానులు అని చెప్పని ప్రజల ముందు తీసుకొచ్చి గెలిచిన తర్వాత మాట మార్చి మేము మాట తెప్పాం మడమ తెప్పాం అని చెప్పని ప్రకల్పాలు పలికి ఈరోజు చివరికి రైతులు దాదాపు 800 రోజులకు పైగా దీక్షలు చేసి వాళ్ళ భూములు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇచ్చి పోరాటంతో ఈరోజు కోర్టులకు దాకా వాళ్ళు నడిపించి వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వాళ్ళ దీక్షలు కూడా చేయకుండా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. నేడు నిన్న హైకోర్టు ఈ ప్రభుత్వానికి చెంపబెట్టు నిన్న తీర్పు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అదే కాకుండా కేంద్రం కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒక ప్రకటనలో తెలిపింది. ఈరోజు కోర్టు ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినే అని సిఆర్డిఏ చట్టం ప్రకారమే జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు అని క్లియర్గా చెప్పింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కనీసం రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లైనా మిగులుతాయి, లేదనుకుంటే ఖచ్చితంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మామూలుగా లేదు. గతంలో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాలు ఏది కూడా ఈరోజు లేదు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేసింది, ముస్లిమ్స్ మైనారిటీలకు ఇచ్చినటువంటి దులహాన్ పథకాలు ఎత్తేసింది, చివరికి ఎస్సీ ఎస్టీకి ఇచ్చినటువంటి
పనిముట్లు కావొచ్చు పరికరాలు కావొచ్చు అవన్నీ కూడా ఎత్తేసింది చివరికి పేదోడికి పెట్టి అన్నా క్యాంటీన్తో కూడా మూసేసింది ఈ రోజు ఎటువంటిది కూడా లేదు సంక్షేమం అని చెప్పుకొని ప్రజలకు పనిబాట లేకుండా చేసి నిత్యావసర సరుకుల ధరలు పెంచేసి ఇసుక రేట్లు పెంచేసి టోటల్ గా ప్రజల ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేసింది ఎటువంటిది కూడా ముందుకు పోకుండా మేము మటన్ కొట్లు పెడతాం చికెన్ కొట్లు పెడతాం తర్వాత వైన్స్ మందమ్ముకుంటాం ఇసుక అమ్ముకుంటాం అని చెప్పనేసి టోటల్ గా ప్రజలకు ఆస్తులతో కూడా ఈ రోజు ఆస్తులు కూడా అమ్ముకునే కాడికి వచ్చేసింది ప్రభుత్వ ఆస్తులు కాదు ప్రజల ఆస్తులు కూడా నిన్న చూస్తే ఆటో నగర్ల మీద పడ్డారు జీవో పాస్ చేశారు ఎప్పుడో ఇచ్చినటువంటి భూములు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళు షాపులు పెట్టుకొని వాళ్ళు ఈరోజు మెకానిక్ షెడ్లర్ పరుచుకొని అక్కడ వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈరోజు ఆ స్థలాల వాల్యూ కన్నా కూడా 50% ప్రస్తుత వాల్యూ ప్రకారం 50% చెల్లించండి లేకపోతే సగం స్థలం ఇవ్వండి అని చెప్పని మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి అన్ని సామాజిక వర్గాలను కూడా దెబ్బతీస్తూ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతీస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేసింది ప్రభుత్వం ఇన్ని 3 సంవత్సరాలుగా ఆయన పరిపాలన 151 సీట్లు ఇచ్చిన తర్వాత కనీసం ఒక పరిశ్రమ తీసుకురావడమో లేదా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో విడుదల చేస్తున్నాడు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉన్నారు 800 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తూనే ఉన్నారు ఒక 24 గంటల ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం చేస్తే వెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి 808 రోజులుగా మహిళలు పడుతున్న ఇబ్బందులు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తారు తెలియదా ఒక పరిశ్రమ కాదు కదా ఉన్న పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి వరుసగా వెళ్ళిపోతున్నాయి ఉద్యోగ అవకాశాలు లేవు జాబ్ క్యాలెండర్ అన్నాడు 7 ఉద్యోగాలు ఇచ్చే గతంలో ఏదో చేతులు దొరుకుకున్నాడు ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా ఎటువంటిది కూడా అభివృద్ధి కనిపించట్లేదు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్పనిచ్చి ఉదాహరణ చెప్పాలంటే రోడ్లతో కూడా సహా చూస్తే రహదారులు ఈరోజు రాష్ట్ర స్థాయి రహదారులు ఏవి కూడా మొత్తం కూడా ఈరోజు కరాప్ట్ అయిపోయే పరిస్థితి ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించట్లే టోటల్గా ఏంటంటే జనాల మైండ్ సెట్తో ఆడుకుంటూ ఉంది రోజుకు ఒక న్యూస్ని తెరకెక్కించి ఈరోజు వాళ్ళ బాబాయ్ హత్య కేసు గతంలో ఏమని మాట్లాడారు ఈరోజు ఏమని మాట్లాడుతున్న సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు కావాలని చెప్పారు అప్పటికప్పుడే వాళ్ళు ఆ రోజు అన్ని మాటలు మాట్లాడారు ఈరోజు సిబిఐ దూకుడు పెంచుతూ ఉంటే బెంబేలెత్తి చివరికి వివేకానంద రెడ్డికి మరణం కూడా వాళ్ళ కుటుంబం చుట్టే తిరుగుతూ ఉంది సిబిఐ కూడా ఈరోజు చూస్తే వాళ్ళు ఏమంటున్నారు భారత వివేకానంద రెడ్డి గారి కూతురికి మతి సిమితం లేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళే వాళ్ళు చంపారు అని చెప్పని వివేకానంద రెడ్డి కూతురును కూడా ఒక మానసిక రోగిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏంటంటే జనాల మైండ్ సెట్ డైవర్ట్ చేయడం వీళ్ళకి వచ్చినటువంటి ఏదైతే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలో ఇంతమంది అమలక్కలకు న్యాయం చేయగలుగుతారు సొంత చెల్లెలు జగనన్న వదిలిన బాణం అని చెప్పని ఎన్నికలకు ముందు ప్రజల చుట్టూ తిరిగినటువంటి చెల్లెలే ఈరోజు తెలంగాణలోకి వెళ్ళి తిరుగుతా ఉంది ఆమెకే న్యాయం చేయలేదు ఇంకా చిన్నాన్న కూతురు చిన్నాన్న మరణం ఇవన్నీ కూడా ఈరోజు చూస్తే అన్నీ కూడా ఎవ్వరికి చేయలేరు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి ప్రజల పట్ల ఎటువంటి వచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చిన పరిస్థితి లేదు సొంత కుటుంబానికి న్యాయం చేయలేనోడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు అనేది ఈ ప్రభుత్వానికే తెలియాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను